హాయ్ అండి, గుడ్ మార్నింగ్. నేను నిన్న అడిగాను కదండి వీడియోలో, కోవిడ్కి కొందరు ఏజెంట్లు ఫేక్ పిసిసీ చేసి పంపించేస్తున్నారు. సో కొందరు కావాలనే ఫేక్ పిసిసీస్తో వచ్చేస్తున్నారు కూడా. సో రెండు ఉన్నాయి, కొందరు ఏజెంట్లు మోసం చేసి పంపిస్తే, కొందరు కావాలనే కోవిడ్ వెళ్ళిపోవాలి త్వరగా అని చెప్పి ఈ ఫేక్ పిసిసీస్తో వస్తున్నారు. సో అటువంటి వారికి కోవిడ్లో కూడా పిసిసి అవుతుందండి. సో అడ్రస్ మీకు డిస్ప్లే చూసుకోండి, జవహరా టవర్కి వెళ్తే అక్కడ కొంచెం ఒక 10 దినాలు తీసుకుంటారు, ఏదో జెరాక్స్ లైక్ ఖర్చులు ఉంటాయి, అక్కడ పిసిసి అప్లై చేస్తారు. సో అప్లై చేసిన తర్వాత మీకు మళ్ళీ 1-8 రోజుల్లో మళ్ళీ మెసేజ్ వస్తుందంట, ఒక అప్లికేషన్ ఇస్తారు. అప్లికేషన్లో మీ స్పాన్సర్ ఎవరు, ఆ వివరాలన్నీ ఫిల్ చేయాలి. నెక్స్ట్ ఇండియా ఫోన్ నెంబర్ అన్నీ ఉంటాయి, మెయిన్ ఎంబాసీకి ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత మీకు ఒరిజినల్ పిసిసి మీకు జవహరా టవర్లో హ్యాండ్ ఓవర్ చేస్తారు. సో దాన్ని మళ్ళీ అది లేడీస్కి అయితే ఆ వచ్చిన ఒరిజినల్ పిసిసితో విజా స్టాంపింగ్ అయిపోతుందంటండి. అయితే కొందరు డ్రైవర్లకు అయితే అవ్వట్లేదు, దాన్ని మళ్ళీ ఇండియా పంపించి, ఇండియాలో ఉన్న కోవిడ్ అంబీస్ పంపించి దాన్ని మళ్ళీ అక్కడక్కడ స్టాంపింగ్ రిజిస్ట్రేషన్ చేయించాలంట. కొందరికైతే అలా చేయించాలన్నా, కొందరికైతే ఈ విధంగా అయిపోతుందంటండి. సో అడ్రస్ డిస్ప్లే అవుతుంది చూసుకోండి, జవహరా టవర్కి వెళ్ళి మీరు పిసిసి చేయించుకోవచ్చు. పొరపాటున ఈ రాంగ్ పిసిసితో ఎవరైతే వెళ్ళిపోయారో వాళ్ళు ఇండియా రిటర్న్ రావాల్సిన అవసరం లేదు. కొంచెం మీరు ఒప్పుకుంటే కనుక జవహరా టవర్కి వెళ్ళి పిసిసి చేయించేసుకోండి, అక్కడక్కడే మీరు వీసా స్టాంపింగ్ చేసేసుకుని అక్కమతి చేసుకుని నార్మల్గా మీరు ఒక వర్క్ కంటిన్యూ చేసుకోవచ్చు. సో చాలామంది పాపం గతంలో ఈ విధంగా తెలియక చాలామంది జాబ్స్ కోల్పోయారండి. సో ఒక ఈ విధంగా తెలియక ఇండియా వచ్చేసిన ఒక మిత్రుడే నాకు తెలియజేశాడు, తర్వాత చేయించుకున్నాడంట, కానీ ఉపయోగం లేకపోయిందండి, అప్పటికే లేట్ అయిపోయిందంటండి. సో చూడండి పక్కన మీకు ఈ కార్జియా స్టాంప్నే కొంచెం డూప్లికేట్ చేసి పంపించేస్తున్నారు చాలామంది. సో మీరు కోవిడ్లో ఉంటే కనుక ఫేక్ పిసిసితో బలైపోయి ఉంటే కనుక, సో ఈ అడ్రస్ డిస్ప్లే అవుతున్న అడ్రస్కి వెళ్ళి మీ యొక్క పిసిసి చేంజ్ చేసుకొని మీరు ఒక అయిపోతుంది, పెద్ద టైం పట్టదు, ఒక మేబీ ఒక 20 డేస్లో ఈ ప్రాసెస్ అంతా పూర్తయిపోతుంది, మీరు త్వర త్వరగా చేయించుకోగలిగితే. సో ఇదండి సంగతి, చేయించుకోండి. ఫేక్ పిసిసితో ఎవరైతే ఉన్నారో మీరు ఒరిజినల్ పిసిసి చేయించుకొని వీసా అయ్యి రెడీ చేసుకుంటే మీరు అక్కడ జాబ్ చేసుకోవచ్చు. ఓకే, బాయ్.